హైప్రెన్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన 6-10 లీటర్స్ అండి ఇది. ఇది ఆక్వా జెట్ మోడలు. ఇది మనము ఎలా అసెంబుల్డ్ చేయాలను ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. చూడండి, ఎందుకంటే మనము ఇలా ఏవైనా పార్ట్స్ తెచ్చుకొని మన ఇంటనే మనం ఇలా అసెంబ్లింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు తక్కువ ఖర్చులు అనేది ఈ యూనిట్ పడుతుంది. అందుకని ఇప్పుడు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనో నేను చూపిస్తాను, మీరు చూడండి. చూడండి, ఫస్ట్ మనము ఈ అసెంబ్లీ చేసేటప్పుడు ఈ ఫ్లోర్ స్విచ్ ఉంటుంది కదండి, ఇది ఫస్ట్ మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మనకు సెంటర్లో హోల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఈ ఫ్లోర్ స్విచ్ అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ఈ స్విచ్ ఉంది చూడండి, ఇది మనకు ప్రెస్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట, ఖాళీ ప్రెస్ చేయడమే. ఆ కొన్ని థ్రెడ్డింగ్ కూడా ఉంటాయి, ఇదైతే ప్రెస్ ఫిట్టింగ్ కాబట్టి ఆ ప్రెస్ చేయడమే అంతే. తర్వాత మనము ఈ మోటార్ ఉంది చూడండి, ఈ మోటార్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఈ ఎస్వి కూడా ఉంది కదా, ఈ ఎస్వి కూడా మనం ఫిట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ఎస్వికి మోటార్కి ఆ రెండు వైర్స్ ఉన్నాయి కదండి, ఈ రెండు వైర్లు మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఎస్వి మోటార్కి రెండు వైర్లు మనం జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ పైప్ అనేది మనం పెట్టుకోవాలండి. మనం కొంచెం ఎక్కువ పైప్ లేకుండా కొంచెం పైప్ పెట్టుకోండి. ఇది మన మోటార్ ఇన్లెట్ ఉంటుంది కదండి, ఆ ఇన్లెట్ ఫిక్స్ చేసుకోవాలా. ఆ లెంత్ మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో పైపు, అది మన కింద బాడీకి టచ్ అవుతుంది. అందుకని ఆ బాడీకి టచ్ కాకుండా మనం కొంచెం పైప్ పెట్టుకొని ఆ ఇన్లెట్లు అనేది ఎస్వి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎస్ఎంపిఎస్ అనేది మనకు కనెక్షన్ ఇవ్వాలండి, ఎందుకంటే ఇది పవర్ సప్లై కదా. ఈ ఫస్ట్ మనము ఎస్ఎంపిఎస్ మనకు ఒక వైర్ ఉంది కదా, ఆ ఒక వైరు మనకు ఏదైతే ఫస్ట్ మనం ఫ్లోర్ స్విచ్ పెట్టుకున్నాం కదా, ఆ స్విచ్కి మనము ఈ వైర్ అనేది కనెక్షన్ చేయాలి. ఈ ఎస్ఎంపిఎస్ నుంచి ఇంకొక వైర్ ఉంది కదండి, ఇది మనము ఆ ఎస్వికి మోటార్కు మనము జాయిన్ చేసినాం కదా, వాటిల్లో ఒక్క వైర్కి అనేది ఈ వల ఏ వైర్కి ఇచ్చినా పర్లేదండి, ఆ వైర్ ఈ వైర్ అనేది ఏం లేదు, ఆ రెంటల్లో ఒక వైర్కి ఇవ్వాలి. ఇంకొకటి మనకు ఈ ఫ్లోర్ స్విచ్ ఉంది కదండి, అది కూడా మనకు ఇంకొక వైర్ ఉంది కదా, ఇది మన ఎస్వికి మోటార్ కనెక్షన్ చేసుకున్నది దానికి ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మనకు మొత్తము ఆ వైర్ అనేది కనెక్షన్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫిల్టర్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం ఫిల్టర్ ఫిట్ చేసుకునేటప్పుడు సెడిమెంట్ ఫిల్టర్ అండి ఇది, మనం ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఫిట్ చేసుకోవాలి. దానికి రెండు కనెక్టర్స్ వస్తాయి, మనకు ప్రెస్ ఫిట్టింగ్ కనెక్టర్స్ ఉంటాయండి, ఇవి మనము ఖాళీ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా మనము ఇన్లెట్ అవుట్లెట్లో రెండు మనము ఆ ప్రెస్ ఫిట్టింగ్స్ కనెక్టర్స్ అండి, ఎల్బో అంటారు ఇటను, 1/4 ఎల్బోస్ ఇవి. ఇవి మనకు టూ సైడ్లో మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకు ఇన్లెట్ అవుట్లెట్ అనే ఆరో మార్క్ ఉంది. చూడండి, దాని ప్రకారం మనము ఈ పైపు అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పైన ఇన్లెట్ ఉంది కాబట్టి పైన మనము ఈ పైప్ అనేది ఇన్లెట్లో మనం ఉంచుకోవాలండి. చూడండి, కింద మనకు రెండు కనెక్టర్స్ ఉన్నాయి కదా, మన రెండు బల్కెట్స్ ఉన్నాయి. చూడండి, వాటిల్లో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, అదైనా ఇదైనా ఏదైనా మనం ఒకదానికి ఇచ్చుకోవచ్చు. తర్వాత మనము అవుట్లెట్ ఉంది కదా, ఏదైతే సెడిమెంట్ ఫిల్టర్ అవుట్లెట్ ఉంది కదా, అవుట్లెట్ నుంచి మనం ఒక పైప్ పెట్టుకోవాలండి.
ఎందుకంటే మనం నెక్స్ట్ మనం ఇప్పుడు కార్బన్ ఫిల్టర్ ఫిట్ చేసుకుంటాం కదా. చూడండి, ఇది మన కార్బన్ ఫిల్టర్ అండి. ఇది ఇప్పుడు మనం ఆ పైపు ఏదైతే పెట్టుకున్నాం కదా, మన అవుట్లెట్లో సెడిమెంట్ ఫిల్టర్ అవుట్లెట్లో ఈ కార్బన్ ఫిల్టర్ ఇన్లెట్లో మనము అది మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఆ కార్బన్ ఫిల్టర్ ఉంది కదా, దాని అవుట్లెట్లో అవుట్లెట్ నుంచి మనం ఇంతకుముందు ఎస్వి పెట్టుకున్నాం కదా, ఆ ఎస్వి ఇన్లెట్లో ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సెడిమెంట్ కార్బన్ ఫిల్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెంబ్రేన్ అనేది మనం చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇది మనకు మెంబ్రేన్ హౌజింగ్. మనము దీంతో ఇప్పుడు ఆ మెంబ్రేన్ ఎలిమెంట్ ఉంటుంది కదా, మెంబ్రేన్ అనేది మనకు సపరేట్గా వస్తుంది, అది మనము ఈ హౌజింగ్లో ఫిట్ చేసుకోవాలి. ఇది మనము ఇప్పుడు మనము ఈ మెమరీని కనెక్షన్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం మోటార్ ఉంది చూడండి, మోటార్ అవుట్లెట్ ఉంది కదా, మోటార్ అవుట్లెట్ నుంచి మనం మెమరీని ఉంది కదా, మెమరీని ఇన్లెట్లోకి మనం పైప్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము కనెక్షన్ ఇచ్చాం కదా, దీనికి అవుట్లెట్లో మనకు రెండు పాయింట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకు వేస్ట్ వాటర్ పోయేది, ఇంకోటి మనకు ప్రోడక్ట్ వాటర్ అన్నమాట. ఈ వేస్ట్ వాటర్ పోయేది మనకు సైడ్కి ఉంటుందండి, ఏదైతే మన ప్రోడక్ట్ వాటర్ పోతామో అది సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు మనము ఈ వేస్ట్ వాటర్ పోతుంది చూడండి, దాని నుంచి మనము ఎఫ్ఆర్ అనేది ఒకటి పెట్టుకోవాలా, మనకు ఆ ఫ్లో రిస్ట్రిక్టర్ ఉంటుంది కదా, అది అనేది మనం పెట్టుకోవాలి. చూడండి, ఈ ఎఫ్ఆర్ ఉంది కదా, ఇది కూడా మనకు ఆరో మార్క్ ఉంటుందండి, చూసి పెట్టుకోవాలా, లేకపోతే మనం రివర్స్లో పెట్టామనుకోండి మనకు అది చౌక్ అయిపోతుంది. అందుకని మనకు ఆరో మార్క్ ఎట్లా ఉంటే అలా పెట్టుకోవాలి, అది ఇన్లెట్లో ఇన్లెట్లే పెట్టుకోవాలి. చూడండి, మనకు అవుట్లెట్ ఉంది కదా, అవుట్లెట్లో మనం పైప్ పెట్టుకొని కింద మనం ఇంకొక బల్కెట్ పెట్టాం కదా అవుట్లెట్, దానికి అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము పోస్ట్ కార్బన్ అండి, ఇది ఈ పోస్ట్ కార్బన్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఇది కూడా మనకు ఆరో మార్క్ ఉంటుందండి, దాని ప్రకారం మనం ఫిట్ చేసుకోవాలి. ఏదైనా కూడా మనకు దాని మీద ఆరో మార్క్ ఉంటుంది కదా, దాని ప్రకారం మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, మనం ఒకటి డ్రైన్కి ఇచ్చాం కదా, ఇంకోటి మనకు ప్రోడక్ట్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ అనేది కింద మనకు ఆ కనెక్టర్కి అనేది మనం జాయిన్ చేసుకోవాలి. అది
ఇప్పుడు మనకు అవుట్లెట్ ఉంది చూడండి, ఈ అవుట్లెట్ ఇచ్చి మనకు ట్యాంక్కి కనెక్షన్ ఇచ్చుకోవాలండి. ఎంత ఇది ఫైనల్ స్టేజ్? ఇది మనం ఏదన్నా ఒక చిన్న కనెక్టర్ ఉంటుంది కదా, ఎల్ కనెక్టరు అలాంటిది మనం పెట్టుకొని కనెక్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం ఏదైనా ఒక ఎల్ కనెక్టర్ ఉంటుంది కదా, ఎల్ కనెక్టర్ పెట్టామనుకోండి, మనకు అలా కరెక్ట్గా మన పైప్ అనేది ఊసి బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ఇలా మనము అన్నీ మనం మన ఇంట్లోనే మనం ఇలా అసెంబుల్డ్ చేసుకోవచ్చు అండి. మనం ఈ స్పేర్ పార్ట్ తెచ్చుకొని తర్వాత ఈ మనకు ఎల్ఈడి మన ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి అనేది మనము జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు, నేను ఆల్రెడీ మన లాస్ట్ ఒక వీడియో పెట్టానండి. లాస్ట్ వీడియోలో నేను ఆ ఇండికేటర్స్ ఎలా కనెక్షన్ అనేది మీకు క్లియర్గా నేను చేసి చూపించాను. మీరు ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే, బాయ్.